ఒక ఫ్యామిలీ వీక్లీ ఎన్ని వెజిటేబుల్స్ పండించుకోవచ్చు అనేది నేను ఎక్స్పెరిమెంటల్ గా చేశాను. నేను ప్రెజెంట్ మా ఫ్యామిలీ నేను 1 వీక్ లో హౌ మెనీ వెజిటేబుల్స్ వి గెట్ అనేది నేను ఎక్స్పెరిమెంటల్ గా చేశాను అన్నమాట. నేను ఇక్కడ చూస్తే మనము దీని ఇది బెండ ఇది నేను ఒక బెండ ఒక 50 సీడ్స్ దీని ఏవైతే మొట్టికాయ 50 సీడ్స్ అలచంద ఒక 50 సీడ్స్ దీని అట్లే బీర వచ్చేసి ఒక 5 సీడ్సే బీర సొరకాయ ఓన్లీ 5 సీడ్సే వేసామన్నమాట. నేను ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ ఇది ఎక్స్పెరిమెంట్ పరంగానే అంటే ఒక ఫ్యామిలీ 50 to 50 స్క్వేర్ మీటర్లో దెన్ తమకు కావాల్సిన వెజిటేబుల్స్ నేను ఎంత మేరకు పండించుకోవచ్చు అని. నేను ఇక్కడ చూస్తే దీన్ని మనము బెండ వేసాము 50 సీడ్స్లో మోర్టాలిటీ పోగా ఒక 40 అయితే మనకు వచ్చాయి 40 దీని అన్ని 40-45 ఎగ్జాక్ట్ 50 కాకుండా అరౌండ్ 40-45 వచ్చాయి. మనకు బెండ అయితే ఎవ్రీడే వస్తుంది దీని బెండ మనకి ఎవ్రీడే వస్తుంది అంటే ఎవ్రీడే ఒక 1/2 కిలో మైన ఈజీగా వచ్చేస్తుంది 40లో అంటే 40 ఈ చెట్లలో 1/2 కిలో ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఓకే దెన్ ఎస్ నేను ఇక్కడ చూస్తే నేను మళ్ళీ మొటికాయ ఇవిగున మనకు ఇవిగున ప్రతిరోజు దెన్ డైలీ ఇవిగున మనం డైలీ తీసుకోవాలన్నమాట. డైలీ మొటికాయ కూడా డైలీ వస్తాయి. ఓకే దీని ఇవి అలచంద దీని ఇక్కడ అలచంద ఇవి దీని వీక్లీ వన్స్ తీసుకోవచ్చు మనం. అలచంద వీక్లీ వన్స్ తీయచ్చు. ఓకే దీని ఇది దీని దీని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్పెరిమెంటల్గా మళ్ళీ ల్యాటర్ వేసి నేను వెజిటేబుల్ ల్యాటర్ వేసి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ నాటడం జరిగింది. ఓకే నేను ఇక్కడ చూస్తే ఎస్ ఇది మనకు ఇది రిడ్జ్ గార్డ్ బీర ఇది బీర దెన్ బీర ఊసి దెన్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ చూడండి బీర దెన్ నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎస్ అంటే ఓన్లీ ఒక 5 సీడ్స్ నాటడం జరిగింది. 5 సీడ్స్లో నేను ఒక ఫ్యామిలీ ఓన్లీ 5 సీడ్స్తో ఒక ఫ్యామిలీ నేను హ్యాపీగా వీక్లీ వన్స్ కటింగ్ వస్తాయి. అంటే ఒక్కసారి మనకు ఫస్ట్ టైం వస్తే తక్కువ వస్తాయి. ఫస్ట్ టైం వస్తే ఒక 1/2 కేజీ అట్లా వస్తాయి కేజీ అట్లా. దెన్ నెక్స్ట్ టైము దెన్ 2 కేజీస్ అట్లా పెరుగుతూ పోతుంది. కాబట్టి ఏదైతే తీగ జాతికి చెందిన రిడ్జ్ గార్డు బీర్ అంటాము దీని ఒక సొరగునుంది. దీని ఇది ఏం చేసామంటే మనము ఇది యాపిల్ బెర్రీ ఇది యాపిల్ బెర్రీ ప్లాంట్ ఈ యాపిల్ బెర్రీ ప్లాంట్కి అల్లించడం జరిగింది. ఎందుకంటే నేను యాపిల్ బెర్రీ ప్లాంట్స్కు థార్న్స్ ఉంటాయి ముళ్ళులు ఉంటాయి ఇన్కేస్ ఏదైనా అనిమల్స్ ఏమైనా వచ్చినా కూడా ఇవి తీసుకోలేవు అనమాట. ఎందుకంటే ముళ్ళులకు భయపడి అట్లా ఒక న్యాచురల్గా ఏదైతే న్యాచురల్ వేలో ప్రొటెక్షన్గా ఉంటుంది దెన్ ఈ విధంగా అల్లించడం జరిగింది. దీని అది కూడా రేగి చెట్టు దీని దానికి కూడా మనము అల్లించవచ్చు. దీని ఇక్కడ తీగ జాతి చెట్లలో దెన్ రిడ్జ్ గార్డు దెన్ సొర దెన్ పొట్లకాయ ఇవన్నీ ఈజీగా ఏ ల్యాండ్కైనా అడాప్ట్ అవుతాయి. దెన్ ఎక్సెప్ట్ కాకరకాయ ఈ కాకరకాయకి డిసీజెస్ ఎక్కువ వస్తాయి సెన్సిటివ్ ప్లాంట్ కాబట్టి అది కొద్దిగా టఫెస్ట్ అనమాట టఫ్తో కూడుకుంది. ఇవి ఎట్లా వేసినా వస్తాయి. దీని ఇక్కడ మనకు ఇవన్నీ కటింగ్ వచ్చినట్టు ఇవి ఓకే ఇవన్నీ మన కటింగ్ వచ్చినట్టు ఇవి వేసి ఎట్లేదన్నా ఒక 1/2 కేజీ ఈజీగా వచ్చేస్తాయి మనకు. దీని ఇక్కడ చూస్తే ఇంకోటి ఏంటంటే దీని తీగజాతి ఎప్పటికీ దీని పైనే ఉండాలి ఫ్రూట్ వెజిటేబుల్ అనేది పైనే ఉండాలి. దీని ఇక్కడ చూడండి దీని ఎక్కడైతే టచ్ అయిందో టచ్ అయిన ప్లేస్లో కణజాలం అనేది ఏదైతే దాని టిష్యూ అనేది బ్లాక్ అయిపోతుంది దీని ఇది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏది వెజిటేబుల్ అనేది ఈ రిడ్జ్ గార్డ్ అనేది గ్రౌండ్కి కానీ లేదంటే ఇంకొక స్టెమ్కి కానీ టచ్ కాకూడదు అనమాట. దీన్ని వేలాడుతూనే ఉండాలి అప్పుడు కరెక్ట్ షేప్ వస్తుంది. ఓకే దీని ఇది మనకు దీని ఇది వేస్ట్ అనమాట. కాబట్టి టచ్ కాకుండా చూసుకోవాలి. ఓకే నేను ఆ విధంగా దీన్ని సింపుల్గా ఎక్స్పెన్సివ్ లేకుండా వెరీ సింపుల్గా ఓకే వెరీ సింపుల్గా దెన్ తక్కువ ప్లేస్లో దీని ఎన్ని వెజిటేబుల్స్ ఒక ఫ్యామిలీ ఎన్ని వెజిటేబుల్స్ పండించుకోవచ్చు అనేది దీని ఇస్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ పర్పస్ అనమాట.